పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా 23వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంకుశ వైఖరికి నిరసనగా ఈరోజు ఏటింగ్లేండ్ కాలనీ జేఏసీ ఆధ్వర్యంలో దీపావళి సందర్భంగా సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మిక కుటుంబాలకు సాపాంక్తి భోజనాలు పెట్టారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె 23వ రోజుకు చేరింది. ఈ రోజు రాష్ట ముఖ్యమంత్రి ఇలా దసరా పండుగ చేసుకోకుండా దీపావళి పండుగను కూడా జరుపుకోకుండా వాళ్ళ ఇంట్లో చీకటి లాగా ఇలా కార్మికులు మొలుగుతా ఉన్నారు. అందుకోసమే ఇలా జేసీ ఆధ్వర్యంలో కార్మికులందరినీ వాళ్ళకు పండుగ చేసుకునే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇలా 8వ కాలనీ సీఐటీ ఆఫీస్ లో ఈ అన్ని రాజకీయ పార్టీలు అన్ని ట్రేడ్ యూనియన్లు కలిపి వాళ్ళను విందుకు ఇలా సంపంగి భోజనాలకు పిలవడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులతోటి వచ్చి వారితో అందరం కూడా కలిసి భోజనం చేశాం. అంటే ఇలాంటి స్థితిని ఈ రాష్ట ముఖ్యమంత్రి కల్పించినటువంటి రాష్ట ముఖ్యమంత్రి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని వెంటనే ఆర్టీసీ కార్మికుల డిమాండ్ పరిష్కరించే విధంగా చర్చలు జరపాలని జేసీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.